ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్సమ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? మేము కూడా బాగానే ఉన్నామండి. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ వీడియోలో వచ్చేసి నేను నెహ్రూ గారి స్కెచ్ వేశానండి. అలాగే మనం ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి తెలుసుకోవాలంటే చాలా చాలా తెలుసుకోవాలి. చాలా బుక్స్ కూడా ఉన్నాయి కదా మనకు తెలిసి. సో మనంత బుక్స్ ఇప్పుడు అన్ని విషయాలు ఒకేసారి తెలుసుకోవడం కష్టమవుతుంది కాబట్టి కొన్ని విషయాలు నేను నెహ్రూ గారి గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను పిల్లలు. సో వీడియోలోకి వెళ్ళిపోదామా మరి. అలాగే నెహ్రూ గారి స్కెచ్ ఎలా వెయ్యాలో కూడా మీరు దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ నేను చెప్పే స్టోరీని ఒకసారి వినేయండి. బాలల దినోత్సవం అంటే పిల్లలకి ప్రత్యేకమైన పండుగ. వాళ్ళు తమ ప్రతిభను చాటుకునేందుకు ఓ అవకాశం. అంతేనా, ఆ రోజు వాళ్ళ ఉపాధ్యాయుల నుండి, తల్లిదండ్రుల నుండి బోలెడు బహుమతులు కూడా లభిస్తాయి. ప్రపంచమంతా నవంబర్ 20 బాలల దినోత్సవం జరుపుకుంటుంది. కానీ మన భారతదేశంలో మాత్రం బాలల దినోత్సవాన్ని 6 రోజులు ముందుగానే జరుపుకుంటారు. బాలల దినోత్సవం అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ. ఈయనకు పిల్లలన్నా గులాబీలన్నా అమితమైన ప్రేమ. మన దేశానికి ఎక్కువ కాలం ప్రధానిగా సేవలందించి బ్రిటిష్ పాలనలో చతికిలపడ్డ దేశాన్ని తన దైన శైలిలో ముందు చూపుతో పురోగతి దిశగా నడిపించిన మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి పుట్టినరోజును మన దేశంలో చిల్డ్రన్స్ డేగా జరుపుకుంటారు. జవహర్లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14 జన్మించారు. ఈయన తండ్రి మోతిలాల్ నెహ్రూ, తల్లి స్వరూపరాణి. నెహ్రూ వాళ్ళది సంప్రదాయ కాశ్మీరీ బ్రాహ్మణ కుటుంబం. నెహ్రూ తండ్రి మోతిలాల్ నెహ్రూ అప్పట్లో పేరు మోసిన లాయర్. మామూలుగా మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరూ మధ్యతరగతి సాధారణ కుటుంబం నుండి వచ్చారు. కానీ నెహ్రూ మాత్రమే మంచి డబ్బున్న కుటుంబం నుండి వచ్చారు. నెహ్రూ గారి బాల్యం అంతా ఆయన ఇంట్లోనే గడిచింది. ఆయనకు విద్యను నేర్పడానికి అప్పట్లోనే ప్రత్యేకంగా మాస్టర్లు ఇంటికి వచ్చి చెప్పేవారట. ఆ తరువాత ఆయన ఉన్నత విద్యాభ్యాసం కోసం ఇంగ్లాండ్ వెళ్ళి అక్కడ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో తన చదువును కొనసాగించారు. ఆ తరువాత నెహ్రూ గారి వివాహం 1916 ఫిబ్రవరి 8 ఢిల్లీలో ఓ మంచి సంపన్న కుటుంబంలో జన్మించిన కమలా నెహ్రూతో వివాహమైంది. దేశం కోసం, దేశ ప్రజల సుఖం కోసం తన ధనం, సమయం, జీవితం అన్నీ పనంగా పెట్టారు నెహ్రూ. 100,000 నిర్దాక్షిణ్యంగా చంపేసిన జలియన్ వాలా బాగ్ వంటి సంఘటనల ప్రభావంతో నెహ్రూ తన జీవితాన్ని స్వాతంత్రం కోసం అర్పించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం జాతీయ కాంగ్రెస్లో చేరిన నెహ్రూ గాంధీ వంటి నేతలతో కలిసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం సాగించారు. 1929 నెహ్రూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే సంపూర్ణ స్వాతంత్రం కావాల్సిందే అంటూ లాహూర్లో జరిగిన ఒక సమావేశంలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్వాతంత్ర పోరాటం ఉధృతం అవుతున్న కొద్దీ సహాయ నిరాకరణ వంటి ఉద్యమాలు బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదుల్ని కదిలించాయి. అలాంటి సందర్భాలలో నెహ్రూని అరెస్ట్ చేసి జైలుకు తరలించేవారట. కానీ జైలులో గడిచిన రోజులను కూడా నెహ్రూ ప్రజల కోసమో ఉపయోగించారు. జైలులో ఉండగానే ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా, గ్లిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే 2 గొప్ప పుస్తకాలను రాశారు. ఎట్టకేలకు స్వతంత్రం కోసం భారతీయులు చేస్తున్న పోరాటానికి ఆంగ్లేయులు తలవంచక తప్పలేదు. వాళ్ళు 1949 మన దేశాన్ని వదిలిపోయారు. భారతదేశపు తొలి ప్రధానమంత్రిగా నెహ్రూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే సమావేశాలలో నెహ్రూ గారు అద్భుతంగా మాట్లాడేవారట. అలాగే ఉపన్యసించేవారు కూడానట. చాలా బాగా కథలు, ప్రజలను ఉత్తేజపరిచే విధంగా వ్యాసాలను కూడా రాసేవారట. మంచి అందగాడు, సౌమ్యుడు కూడా. ఆయన దుస్తులు వేసుకునే విధానం చాలా ఆహ్లాదంగా, అందంగా, హుందాగా ఉండేది. నెహ్రూ చాలా నేర్పుగా, నైపుణ్యంగా మన దేశాన్ని నడిపించారు. ఎయిమ్స్, ఐఐటి వంటి సంస్థలను స్థాపించడం ద్వారా ప్రజల ఆరోగ్యానికి, సాంకేతికతకు ప్రాధాన్యాన్ని కల్పించారు. నిజానికి వైజ్ఞానిక దృక్పథం అన్న పదం ఆయన వాడినదే. నెహ్రూ వ్యవసాయానికి, విజ్ఞానానికి సమానమైన ప్రాధాన్యతను ఇచ్చేవారట. అందుకే ఆనకట్టలను ఆయన ఆధునిక భారతదేశానికి ఆలయాలుగా అభివర్ణించారు. నాయకత్వపు బాధ్యతలతో క్షణం తీరిక లేనప్పటికీ నెహ్రూకి పిల్లలతో గడపడం అంటే చాలా భలే ఇష్టం. నిజానికి ఒక పిల్లవాడు తన కోటు మీద గులాబీని ఉంచినప్పటి నుంచి ఆయన తప్పనిసరిగా గులాబీని ధరించడం మొదలుపెట్టారు. పిల్లలు కూడా ఆయనను సొంత బాబాయిగా భావించి చాచా అని పిలిచేవారు. అందుకని మన దేశానికి ఒక బాలల దినోత్సవం కావాలి అని అనుకున్నప్పుడు మరో ఆలోచన లేకుండానే నెహ్రూ పుట్టినరోజునే ఎంచుకున్నారు. మరి కొత్త తరాన్ని ప్రేమించి వారి అభివృద్ధి కోసం పాటుపడింది ఆయనే కదా. 1889 నవంబర్ 14 జన్మించిన నెహ్రూ 1964 మరణించారు.
ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నెహ్రూ గారి నుంచి కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాము. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పంపించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఫ్రెండ్స్, మీరు చేసే కామెంట్లన్నీ కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో ఆ ఎంకరేజ్మెంట్ ఏంటంటే మేము ఇంకా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి మాకు కొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, తప్పకుండా మీ కామెంట్స్ని మాకు ఇస్తారని ఆశిస్తూ అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.